caramel grilled banana with chocolate sauce. Bananas ni grill cheskune tappude nenu koncham caramelize kuda chestanu ani fancy terms use chestunnam enti udvita ani anukuntunara procedure start chesedam meeke ardham ayipothundi. First pan petteskundamu. Regular pan laga kaakunda ila lines unde pan ni pettukuntunanu so that bananas ki oka perfect line ostundi. Simple ga grill cheskuna chala fancy ga untundi. ఈ పర్టిక్యులర్ రెసిపీలో బనానాస్ కొంచెం కచ్చిగా ఉంటేనే ఆ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు తినే బనానాని అడగకండి ఆ షాప్ కీపర్ని. మేబీ ఒక 1-2 డేస్ తర్వాత యూస్ చేసే బనానాని అడిగితే ఈ రెసిపీకి సూపర్గా ఉంటుంది. సో బనానాని పీల్ చేసేసుకుందాం ఫస్ట్. అండ్ గ్రిల్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న బనానాస్ కాకుండా ఇలా సాలిడ్గా ఉండే బాడీ బిల్డర్ బనానాస్ని యూస్ చేద్దాం. యాంగిల్లో కట్ చేసుకుందాం మనము. ఇలా కట్ చేసుకోవడం తోటి గ్రిల్ చేసేటప్పుడు ఆ లైన్స్ కనిపించడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది అన్నమాట. సో పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ. మనం ఈసారి మాత్రం ప్యాన్ పెట్టుకుని టపీమని ఆలివ్ ఆయిల్ వేసుకోవట్లేదు. బటర్ని వేసుకుని కమ్మగా బనానాస్ని గ్రిల్ చేసుకుందాం. గ్రిల్ ప్యాన్ మీద ఈ బటర్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకుందాము సో దట్ అన్ని పీసెస్ ఆఫ్ బనానా పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ బనానా పీసెస్ని పెట్టేసుకుని గ్రిల్ చేసేసుకుంటాను. ఏం లేదు, బనానా సున్నితంగా లేతగా అటుపళ్ళు ఉంటాయి కాబట్టి మనం మెల్లగా ఒక్కొక్క సైడ్ని ఒక 1 మినిట్ వరకు గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లైన్స్ వచ్చేస్తాయి అండ్ సూపర్ టేస్టీగా తయారవుతుంది. ఎస్, ఆహా, పర్ఫెక్ట్ లైన్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే, ఇలాగే ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని క్యారమలైజ్ చేయబోతున్నాను. క్యారమలైజ్ చేయడానికి చక్కెర కావాలి కదా, అందుకే నేను బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం పైన. బేసిక్గా మనం బయట క్యారమెల్ సాస్ అని కొంటాం కదా, దాని బేస్ మొత్తం చక్కెరే అన్నమాట. సో బ్రౌన్ షుగర్తో ఒక మంచి డెప్త్ వస్తుంది. దీన్ని మనం పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ షుగర్తో పాటు ఒక చిన్న స్పూన్ హనీని కూడా యాడ్ చేద్దాం. బనానా అండ్ హనీ చాలా హెల్దీ అండ్ పాపులర్ కాంబినేషన్ కదా, దీన్ని కూడా కొంచెం వేసేసుకుందాం. అండ్ జాగ్రత్తగా ఇంకో సైడ్ కూడా మనం తిప్పేసుకుందాం. పర్ఫెక్ట్, బనానా ఈజీగా కుక్ అయిపోయింది కదా. కింద క్యారమెల్ సాస్తో ఇంకో సైడ్ కూడా కుక్ అయిపోయింది. మరి ఎక్కువ కుక్ చేసేసుకుంటే సున్నితమైన బనానా బర్న్ అయిపోతుంది, మాడిపోతుంది, కాబట్టి మనం దీన్ని తీసేసుకుందాం. నిజం చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ వచ్చే అరోమా ఇప్పుడు వస్తుంది. ఇంట్లోనే ఇంత యమ్మీ రెసిపీ ట్రై చేసినప్పుడు బయటికి వెళ్ళి ఎంత తింటాం మళ్ళీ. పర్ఫెక్ట్, క్యారమెల్ గ్రిల్డ్ బనానా రెడీ అయిపోయింది. సో గుడ్.
ఈ సాస్ ఏదైతే ఉందో దీన్ని ఈజీగా చెప్పాలంటే క్యారమెల్ సాస్ అని చెప్పచ్చు, కాస్త బనానా ఫ్లేవర్ తోటి. దీన్ని మనం ప్లేటింగ్లో యూజ్ చేద్దాము. కానీ ఇప్పుడు నేను చాక్లెట్ సాస్ని కూడా రెడీ చేస్తున్నాను. చాక్లెట్ సాస్ తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్. ఎక్కువ మటుకు బయట నుంచి చాక్లెట్ సాస్ ప్యాకెట్ తీసుకొచ్చో లేకపోతే డబ్బా తీసుకొచ్చో యూజ్ చేస్తాం కదా, ఈ చాక్లెట్ సాస్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. సో మనం కూడా అదే ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము. మొదట కొంచెం బట్టర్ వేసేసుకుందాం ప్యాన్లో, నైస్ అండ్ క్రీమీ సాస్ వచ్చేటట్టుగా. ఈ చాక్లెట్ సాస్కి బేస్ పాలు అన్నమాట. పాలని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని డైల్యూట్ చేసేసుకుందాం. దీన్ని మనం యాడ్ చేసేసుకుని బాయిల్ చేసేసుకుందాం. పాలు బటర్ అండ్ వాటర్ని వేసుకుని మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆ చాక్లెట్ సాస్కి కావాల్సిన ఫ్లేవర్ని యాడ్ చేద్దాము. డైరెక్ట్గా మనం తగ్గించేసుకుందాం. చాక్లెట్ పౌడర్ని వేసేసుకుంటే, కోకో పౌడర్ని వేసుకుంటే లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను కొంచెం పాలు ఈ మిక్స్చర్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇందులో ఈ కోకో పౌడర్ని వేసేసుకుంటాను. సరిపోతుంది. జనరల్ చాక్లెట్ కంటే కోకో పౌడర్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో కొంచెం వేసుకున్నా. ఆ స్మెల్స్ అమేజింగ్. ఒకవేళ ఇంట్లో కోకో పౌడర్ లేకపోతే పాలకి యూస్ చేసే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న పాల పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. లేదు అంటే హాట్ చాక్లెట్ తయారు చేసుకోవడానికి ఆ హాట్ చాక్లెట్ మిక్స్చర్ తీసుకొస్తారు కదా, అది కూడా యూస్ చేయొచ్చు. దీనిలో వేసేసుకుందాం మనం. నేనేమో చాక్లెట్ సాస్ అన్నాను. ఇది చూస్తే చాక్లెట్ మిల్క్ లాగా ఉంది. దీని చాక్లెట్ సాస్ ఎలా తయారు చేస్తావు? మళ్ళీ ఇంకా కొంచెం పాలు తీసేసుకుని ఇప్పుడు చాక్లెట్ మిల్క్లా తీసుకుని దీంట్లో నేను ఒక చిన్న స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటాను. కార్న్ఫ్లోర్ వేసుకోవడంతో ఇక్కడ మనం సూప్స్ తయారు చేసేటప్పుడు ఎలా థిక్నింగ్ అవుతుంది అలాగే అవుతుంది అన్నమాట. డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా మిక్స్ చేసి వేసేసుకుందాం. ఈ వేడికి అది థిక్ అయిపోతుంది, మనం ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. అండ్ మంచి డార్క్ చాక్లెట్ సాస్ కావాలి అంటే ఇంకా కొంచెం కోకో పౌడర్ వేసుకుని చక్కెర యాడ్ చేసుకోకపోతే నైస్ బిటర్ చాక్లెట్ సాస్ రెడీ అవుతుంది. అలా కాదు, కొంచెం పిల్లలకి ఇస్తున్నాం, మీకు కూడా కాస్త తీయటి చాక్లెట్ సాస్ ఇష్టం అయితే ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత చక్కెర వేసేసుకోండి. క్విక్ మిక్స్, సూపర్. పర్ఫెక్ట్ చాక్లెట్ సాస్ రెడీ అయిపోయింది. కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాం ఒక సూపర్ యమ్మి ప్రెజెంటేషన్ కోసం. క్యారమలైజ్డ్ గ్రిల్డ్ బనానా రెడీ అయిపోయింది. మనం ఇక్కడ చాక్లెట్ సాస్ కూడా రెడీ చేసేసుకున్నాము. అండ్ ప్యాన్లో కూడా కొంచెం ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ కలిపేసి సూపర్ యమ్మీ ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేద్దాం.